కరోనా లాక్డౌన్ కారణంగా గత 6 నెలలుగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఆఫీస్ సిబ్బంది ఆర్థిక ఇబ్బంది పడుతున్నారని, వీరందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర బహుజన సమాజ పార్టీ కార్యవర్గ సభ్యుడు బోని కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు, లెక్చరర్లకు సాయం అందివ్వాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బోని కృష్ణ మాట్లాడుతూ, గత 6 నెలలుగా జీతాలు లేక ఉపాధ్యాయులు, సిబ్బంది కుటుంబాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరందరినీ ప్రభుత్వం మానవత్వంతో ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు గూదే ముత్యాలరావు, మార్టిన్ సురేష్, కాకర క్రాంతి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళు వీధిని పడిపోయిన పరిస్థితి కాబట్టి వెంటనే తక్షణం ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఆ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయి